హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ అండి బానుబాబు టెన్త్ క్లాసు స్టార్ట్ అయిపోయినాడు అనమాట దాని గురించి కొంచెం మాట్లాడుకుందాము ఈసారి టెన్త్ క్లాస్ పిల్లలకి ఉన్న తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళతో అనేది కూడా కొంచెం మాట్లాడుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బానుబాబు అయితే నైన్త్ కంప్లీట్ అయ్యి టెన్త్కి అయితే స్టార్ట్ అయినాడండి స్టార్ట్ అవ్వడమే కాదు స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఓపెన్ అయిపోయినాయి ప్రైవేట్ స్కూల్స్ అయితే అందరికీ ఓపెన్ అయినాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి స్టార్ట్ అయినాయి మిగిలిన వాళ్ళకంతా పన్నెండో తేదీ అని అంటున్నారు ఇక్కడైతే బాన్బాబును స్కూల్కి పంపించేట దాన్ని పంపించాలండి టెన్త్ క్లాస్ స్టార్ట్ అవుతాడనమాట అది అనుకోకుండా మాకు ముందు రోజే మెసేజ్ వచ్చింది అంటే మంచిగా ఉంది ఇది సండే రోజు నుంచి తీసిన వ్లాగ్ అండి సండే రోజు కొంచెం మళ్ళీ రమ్మీ బర్త్డే రోజు కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట పూర్తిగా ఒకే రోజు తీసిన వీడియో అయితే కాదు అయితే బయలుదేరాడండి మంచి రోజు అని ఆ రోజు రమ్మన్నారు అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉండేలాగా మళ్ళీ మండే నుంచి మండే రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఈ రోజు నుంచి పూర్తి డే అనమాట అంటే మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు స్కూల్ ఉండేలాగా అనమాట ఇవి వాళ్ళు పెట్టుకు గవర్నమెంట్ ప్రకారం అయితే పన్నెండో తేదీ కాబట్టి ఆ రోజు నుంచి అయితే ఫుడ్ వస్తుందండి ఇప్పుడైతే మనం క్యారీ అయితే కట్ ఈ వన్ వీక్ అనమాట ఈ వన్ వీక్ ఉంది కదా ఎక్స్ట్రాగా అప్పుడు అందుకోసం అనేసి లెమన్ రైస్ అయితే చేశాను అనమాట బానుబాబుకు ఈ వన్ వీక్ క్యారీ కంపల్సరీ ఉంటుంది క్యారీ కట్ బాను అయితే బయలుదేరేసినాడు బయలుదేరేసి దేవునికి దండం పెట్టి బయలుదేరని చెప్పినానమాట ఇది మధ్యాహ్నం పదకొండు గంటలు ఆ టైంలో అండి ఆ ప్రాంతంలో ఆ టైంలో కాబట్టి ఎండ బాగా కాస్తుంది తిరుపతిలో ఎండ ఆల్మోస్ట్ ఆలు బాగా కాస్తందండి బయలుదేరి సైకిల్లో ఇంక మీదట ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను వీడియో తీసి పెడతానండి ఇప్పుడైతే బానుబాబుకు ఈ సైకిల్లో వెళ్తాడనమాట మీదట సంవత్సరం పూర్తిగా టెన్త్ క్లాస్ పూర్తిగా సైకిల్లోనే వెళ్ళాలి ప్రసాద్ కూడా అంతే కదండి టెన్త్ క్లాస్ పూర్తిగా సైకిల్లోనే వెళ్ళినాడు ఇప్పుడు బాగా అలాగనమాట ఎందుకంటే ఇప్పుడైతే ఎనిమిదికి తొమ్మిదికి చెప్తున్నారు కానీ ఇంకొక రెండు నెలలు తర్వాత ఏడు గంటలకు అలా చెప్తారండి మళ్ళీ రావడం కూడా ఏడు గంటలు అవుతుంది కదా ఎనిమిది ఏడు ఆ ప్రాంతం అయిపోతుంది అనమాట కాబట్టి ఆ టైంలో మా ఆయనకు ఒకవేళ డ్యూటీ ఉండిందంటే ఇబ్బంది పడిపోతాడని సైకిల్లోనే వెళ్తున్నాడు అనమాట ఇక్కడైతే రమ్మి పుట్టినరోజు అండి రమ్మి పుట్టినరోజు ఆ రోజు మా అక్క చాలా సంవత్సరాల తర్వాత వాడి బర్త్డేకి ఉంది కాబట్టి అది కూడా వాడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాడు బయట నింటే కూడా గమనైపో వాడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి కేక్ అనేది తెచ్చిందనమాట నైట్లో వాడు ఫ్రెండ్ వాడికి గిఫ్ట్ ఇవ్వడము ఇది కొంచెం కొంచెంసేపు అట్లా సరదాగా నైట్ అనేది కేక్ అనేది కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నేనైతే పూర్తిగా టెన్త్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందామని చెప్పినాను కదండి ఎందుకంటే పిల్లలపైన ప్రెజర్ పెట్టద్దండి ఫస్ట్ పాయింట్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ సంవత్సరం రాజకీయాలు కూడా గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి బుక్స్ ఏదో మారుస్తారు ఈ విధంగా ఏదేదో చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్ చేయకుండా వాళ్ళకి పని ఏం పని చెప్పకుండా అంటే ఇంతకుముందు పని చెప్పింటామా మా మా బాను ఎప్పుడు చేయలేండి కాకపోతే చేసే పిల్లలు కూడా ఉంటారు కదా మా ప్రసాద్ లాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా పని చెప్పకుండా కొంచెం ఈ సంవత్సరం పూర్తిగా వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్గా లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో కూర్చొని చదివితే ఏమీ రాదండి అసలు నాకు తెలిసి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్స్ టైం వరకు ఎగ్జామ్స్ టైంలో కొంచెం అట్లా చూసుకున్నా ఓకే కానీ అప్పుడే చదివేలా అప్పుడే రాసేళ్ళ అంటే అస్సలు అది జరగదండి ఫస్ట్ పాయింట్ కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ అంటే ప్రసాద్ టెన్త్లో ఉన్నప్పుడు నాకు ఇంత అవగాహన లేదు ప్రసాద్ టెన్త్కు పోయి పోయి అయిపోయే టైంకు నాకు కొంచెం అవగాహన అనేది వచ్చిందనమాట సో అందుకోసమని భాను విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం పూర్తిగా మనకు ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా ఆ రోజుకి ఏం జరిగింది ఆ రోజు చదివినాడా లేదా ఏం చెప్పినారు వీడు ఎంత మటుకు నేర్చుకున్నారు పాప కానీ బాబు కానీ ఎంత మటుకు నేర్చుకున్నారు దాంట్లో కొంచెం వాళ్ళు ఒక లెసన్ చెప్తే దాంట్లో కనీసం ఒక రెండు మూడు క్వశ్చన్లు అన్న వచ్చా ఈ విధంగా మనము అబ్జర్వ్ చేసినామంటే ఖచ్చితంగా పాస్ అవుతారండి ఎంత చదువురాని పిల్లలు కూడా పాస్ అవుతారు ఇప్పటి నుంచి మనం ఇంట్రెస్ట్ చూపించకుండా లాస్ట్లో నువ్వు చదువు నువ్వు చదువు ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలంటే ఖచ్చితంగా రావు సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఎన్ని పనులన్నా ఉన్నాయి ఈ ఒక్క సంవత్సరమే కదండి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం కదా సో అందుకోసమని ఒక చిన్న సలహా అనమాట ఓకేనా ఫైనల్గా అయితే ఇక్కడ మా రమ్మీకి కేక్ కటింగ్ అవి ఇవి అయిపోయాయండి మళ్ళీ మార్నింగ్తో వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు మళ్ళీ నైట్ వరకు వాళ్ళు బయటే ఉన్నారులేండి అది విషయం అయితే ఇక్కడ రెండు కేకులు ఎక్కడ అంటే వాళ్ళ అక్క ఒక కేకు పంపించింది వాళ్ళ అమ్మ ఒక కేక్ అనమాట అది మాకు సడన్గా సుస్మిత పంపించినది అయితే తెలియదండి ఫైనల్గా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా బర్త్డే అయితే చేసుకున్నాడు హ్యాపీ బర్త్డే రమ్మి అది అయిపోయిందిలేండి ఎన్నో తెదిరమనుకుంటుంది కదా మూడో తేదీ జరిగిన ఫంక్షన్ అండి ఇది మూడో తేదీ జరిగిన బర్త్డే మా యొక్క లైఫ్లో కూడా మా యొక్క వచ్చిన తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకి అనేది చేసిందనమాట ఇక్కడ మా ఇంటి అయినా నువ్వు దిను నువ్వు తిను అని చెప్తున్నాడు మా ఆయన నువ్వు తిను అని చెప్తున్నాను అనమాట ఈ విధంగా అయితే కొంచెం ఫన్నీగా ఉన్నింది ఫైనల్గా హ్యాపీ అయితే హ్యాపీయే వీడియో మోస్ట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోస్ అయితే తీస్తానండి బట్ కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పేది అదే అండి ఇంట్లో బ్లాగ్స్ అంటే వంట చేసేది ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు నా వీడియోస్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఐదు వందల వీడియోస్లో అంతా నేను ఇంట్లో వర్క్ వంటే ఇవే చూపించినానండి కుకింగ్ వీడియోసే చూపించినాను బట్ మళ్ళీ నాకు అవే రిపీట్ కొంతమంది చేస్తారేమో నాకు తెలియదు నేను మళ్ళీ అవే రిపీట్ చేయడం నాకు బోర్గా ఉంది చూసే వాళ్ళకి ఇంకెట్లా ఉంటుందో నేను ఆలోచన చేయగలుగుతాను సో ఇంట్రెస్టింగ్గా ఏదన్నా చెప్పాలా మనకు ఒక టాపిక్ ఉంది దీని గురించి మాట్లాడాలా అనుకున్నప్పుడు మాత్రం వీడియోస్ తీసి వీడియో ఉంటే వీడియోస్ తీసి దాంట్లో అయితే చెప్తానండి మరి చిన్న వేస్ట్ వీడియోస్ అంతా వద్దు అని నేను అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఉండాలా ఫన్నీ ఉండాలా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయము మీ అభిప్రాయం కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫైనల్గా వెయిట్ లాస్ గురించి కూడా చెప్తానండి వేరే వాళ్ళ దగ్గర నేను వెయిట్ లాస్ చూ చూశానమాట వాళ్ళు అందరూ తగ్గుతున్నారు నేను ఎందుకు తగ్గడం లేదు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలా దాని నెంబర్ కూడా మీకు ఎవరికైనా అవసరమైతే ఆన్లైన్ అండి అంత ఆన్లైనే నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను నేను చాలా బాగా తగ్గుతున్నారండి అసలు చాలామంది బరువు తగ్గాల తక్కువ ఖర్చుతో తగ్గాల అంట అనుకుంటారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే ఫైనల్గా వీడియో ఎంతే అండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్